పట్టణంలోని టౌన్ హాల్లో సోమవారం చేనేత ఎక్స్పో 2017 కాటన్ మేళా ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, ఆర్డీఓ నరేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కళలను ప్రోత్సహించి వస్త్రాలను ఆదరించి చేనేత కుటుంబాలకు భరోసానివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేతన్నల అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం చేనేత లక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని, ప్రజలు ఈ చేనేత లక్ష్మి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, చేనేతలు పాల్గొన్నారు. అర్థం
నైట్ 9 గంటల వరకు అన్ని సెలవు దినాల్లో కూడా పనిచేస్తుంది సార్. ఇవి మన పట్టణంలో మన జిల్లాలోని అందరు వినియోగదారులకి అందుబాటులో సరసమైన ధరలకి అధిక లాభాలు లేకుండా ప్రభుత్వ ధరల మేరకు మనం విక్రయించడానికి పెట్టినటువంటి విక్రయ కేంద్రము ఇది. డిస్ప్లే కమ్ సేల్ ఈ ప్రోగ్రాంలో ఇప్పటికీ దాదాపు 41 సంఘాలు ఈ ఎక్స్పోకి ఇచ్చేసినటువంటి స్థానిక మంత్రి ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జేసీ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నా ఐ రిక్వెస్ట్ ఆర్డీఓ గారు కైండ్లీ గివ్ హిస్ రిమార్క్స్. ఇక్కడలో చేనేత కార్మికులు చాలా ఆర్థికంగా పరిపుష్టంగా ఉండేవాడు పరికాల మన వరంగల్ ఆ ఏరియాలో చూస్తే, కానీ రాను రాను అది వ్యాపార రంగంగా ఉన్న అటువంటి వృత్తి రాను రాను అది రోజు రోజుకి మార్కెట్ ఈ మోనోపల్లి అయితే ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ జీవన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేది పోయి వాళ్ళని రోజు రోజుకి దిగజారటం అనేది మనం గత 20-30 సంవత్సరాలు చూస్తున్నాం. వివిధ రకాల కార్యక్రమాలని పథకాలను అమలు చేయడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగానే మన జగిత్యాల పట్టణంలో ముఖ్యంగా ఇక్కడ చూసినటువంటి స్టాల్ చూస్తే మోర్ దెన్ 50% మన ప్రాంతానికి సంబంధించిన చేనేత కార్మికులు పెట్టడం అనేది చాలా సంతోషదాయకమైన అంశం. అయితే ఇట్లాంటి కార్యక్రమాలని మనం ఎంకరేజ్ చేయడం వల్ల అంటే
చౌకగా దొరుకుతాయి. ఒక్కసారి వచ్చి చూడండి, చేనేతను తక్కువగా అంచనా వేయకండి, చూసి అప్పుడు నిర్ణయించండి అని ఒక ఈ క్యాప్షన్లో కొంచెం మీరు వివిధ మార్గాల ద్వారా ప్రచారం కల్పిస్తారని మనసారా ఆశిస్తూ సెలవిస్తాను. నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం మనకు అంగీకారం తెలపటం వలన మరి ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ శాఖ మనకు ఇక్కడ అనుమతి ఇచ్చింది కాబట్టి ఈరోజు ఈ వస్త్ర ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది. వారికి మన జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. మరి దీనికి గతంలో ఒక్కసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారి జరిగిందని నాకు తెలిసింది. మరి జిల్లా ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారిగా జరుగుతుంది. దీనికి ఇంకా అత్యంత ప్రచారంగా తీసుకెళ్ళి మరి ఖచ్చితంగా ఈ వస్త్ర ప్రదర్శన జగిత్యాల జిల్లాలో విజయవంతమైంది, ఇక్కడ విజయవంతమయ్యే ఎలా అవుతుందో, ఇంకెక్కడ కాదు అనేది ఖచ్చితంగా మరి ఈ జిల్లా ప్రజలు మరి ముఖ్యంగా పట్టణంలో ఉన్న వారందరూ మరి వస్త్ర ప్రదర్శనకు వచ్చేసి వారు ఖచ్చితంగా వస్త్రాలు కొనుగోలు చేసి దీనికి సహకారం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మరి దీనికి ఒకటి చెప్పగలను, ఇక్కడ గౌరవతో ఎప్పటి నుంచో ఆల్రెడీ హ్యాండ్లూమ్ క్లాత్ని వారు ధరిస్తూ ఇంకొకరికి మరి మనం ఒక మోడల్గా ఉన్నారు కాబట్టి హ్యాండ్లూమ్ అనేది ఇంటిది. 7-స్టార్లో 5-స్టార్లో 5-నక్షత్రాల హోటల్లో భోజనం చేసినా కానీ ఇంటి దగ్గర అమ్మ భోజనం పెట్టేది ఎంత సంతోషకరంగా రుచిగా తృప్తిగా ఉంటుందో ఈ వస్త్ర ప్రదర్శనలో హ్యాండ్లూమ్ చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు అంత తృప్తినిస్తాయి. ఒక్క మాటలో నేను చెప్పాలంటే బయటిది ఎంతైనా షర్ట్స్ ఉన్నాయి, పాయింట్ పీసెస్ ఉన్నాయి, దుప్పట్లు ఉన్నాయి, కింద బ్లాంకెట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అన్ని వెరైటీస్ మన వాళ్ళు చేస్తున్నారంటే మరి మనమే వెనకపోతున్నాం. ఇంకా ఎక్కడ పోయి తీసుకుంటాం, అది ఎంతవరకు తృప్తి ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం మరి మంచిగా ఉంటుందని మరి ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు మరి మనం తీసుకోవాలి, మన వాళ్ళని ప్రోత్సాహం చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి చేనేత లక్ష్మి కార్డ్స్ కూడా తీసుకొచ్చారు. చేనేత లక్ష్మి కార్డులో 4,000 చేనేత లక్ష్మి కార్డ్స్ని మన జిల్లా మనం చేసి ముందంజలో రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాం. అంటే 4,000 అంటే ఆల్మోస్ట్ 7,000 రూపాయలు ఒక్కొక్క కార్డ్ మార్కెటింగ్ 9 నెలల 10 నెలల తర్వాత మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ చేనేత లక్ష్మి కార్డ్ అంటే ప్రతి నెల 500 రూపాయలు మనం పే చేసి 9 నెలలు పే చేస్తే ఇంకొక నెల కార్పొరేషన్ వాళ్ళు 500 పే చేస్తారు. అలా 4,000 మనం 4,500 పే చేస్తాం, 500 కార్పొరేషన్ పే చేస్తుంది, మనం పే చేసి 4,500 పే చేస్తే 10 నెలల తర్వాత 7,200 రూపాయలకు సంబంధించిన వస్త్రాలు ఈ రాష్ట్రంలో ఏ షాపులైనా మీరు కొనుక్కోవటానికి అవకాశం ఉంది. సో అలాంటి చేనేత లక్ష్మి పథకంలో కూడా దయచేసి మీరందరూ చేరాలి. అప్పుడే నిజంగా మార్కెటింగ్ సపోర్ట్ ఒక భరోసా, నాకు ఇంకొక 9 నెలల తర్వాత నాకు ఇన్ని కార్డుకు సంబంధించింది, నానా ఈ ఖాదీ షాపులలో కానీ టెక్స్టైల్ షాపులలో కానీ హ్యాండ్లూమ్ షాపులలో మనకి ఇంత మార్కెటింగ్ ఉందనేది ఒక డిమాండ్ ఏర్పడుతుంది. ఒకసారి సూచిక 1,000,000 రూపాయలకి మార్కెటింగ్ అని ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి చేనేత కార్మికులు ఆ దిశగా ఆ వస్త్రాలు తయారు చేసి సప్లై చేస్తారు. వాళ్ళకి డిమాండ్ ఏర్పడితే ఖచ్చితంగా పేదరికం పోవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు వాళ్ళు చేస్తూ స్వదేశీ మూమెంట్ 1905లో స్వదేశీ మూమెంట్ చేసినప్పుడు మన బట్టలు మనం వేసుకోవాలని మన నినాదం ఉండేది. ఇఫ్ ఐ రీడ్ ది హిస్టరీ, మరి అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఏందో మొత్తం తీసేసినాం, బయట మనదే మనం వాడుకోవాలన్నాం. మరి ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చి ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాం, 67 సంవత్సరాలు. మరి అలాంటిది మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడ పోయి కొంటాం కానీ పాపం చేనేత కార్మికులు వస్త్ర ప్రదర్శన చేసినప్పుడు వచ్చి అలాంటి శారీస్ ఇక్కడ కొంటే ఇంకా తక్కువ రేటుకు వస్తుంది. మనం డైరెక్ట్గా వాళ్ళకి సహకారం చేసినట్టుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వస్త్ర ప్రదర్శనని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నేనున్నానని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఇక్కడికి విచ్చేసి
మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని, ఈ 13 రోజుల కార్యక్రమాన్ని మరి మనం మన పత్రికా మిత్రులు అందరూ ఉన్నారు, మరి ఈ కార్యక్రమాన్ని మరి మీరు ముందుగా ఏదైనా తీసుకెళ్లి ప్రచారం తీసుకెళ్తే ఖచ్చితంగా ఇది కార్యక్రమం విజయవంతమైతే ఇంకా చాలా కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు కూడా మనకు రావటానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మీరు తోడ్పడతారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఏర్పడ్డ జగిత్యాల జిల్లా కేంద్రంలో మొదటిసారిగా హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి స్పెషల్ ఎక్స్పో 2017 వస్త్ర విక్రయానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు చొరవ తీసుకొని ప్రభుత్వంకి వెళ్ళి అనుమతి ఇప్పించడం, దాని ఏదైతుందో ఈడీ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ వెంకటేశ్వర గారు ఏదైతుందో ఈ నిర్వహణకు పూనుకోవటం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు నమస్కారం చెప్తూ ఇలా చేనేత వస్త్ర ధారణ గురించి మరి దాని ప్రత్యేకత గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో మరి వివరించడం జరిగింది. వాస్తవంగా ఈ చేనేత వస్త్రాన్ని ధరించడంతో ఇటు వినియోగదారులతో పాటుగా అటు ఈ వస్త్ర ఉత్పత్తి చేసేవారికి కూడా ఉపాధికి తోడ్పడేటటువంటి ఒక అవకాశాన్ని మనం కల్పించడం వల్ల వాస్తవంగా ఒకప్పుడు ఏదైతుందో ముఖ్యంగా ఈ పద్మశాలి సంబంధించి వారు పూర్తిగా నేత వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించేటటువంటి ఒక విధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ చేనేత వృత్తిలో పాల్గొన్నటువంటి వారు మరి ప్రధాన పాత్ర పోషించిందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా మారుతున్నటువంటి ఒక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆధునీకరణలో భాగంగా ఈ యాంత్రీకరణలో భాగంగా మరి మిల్ బట్టతో పోటీ పడటంలో చేనేత వస్త్ర ఉత్పత్తి కొంత ఎదురెదుతుందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పారిశ్రామికీకరణకు తోడ్పడటానికి కొరకు వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా రాయితీతో కల్పించడం, అదే తమాషాకు అనుగుణంగా ఇది మన స్వయం పరిశ్రమ, ఒక విధంగా కుటీర పరిశ్రమ, మన కుటుంబాలకు ఏదైతుందో ఉపాధి కల్పించేటటువంటి ఒక పరిశ్రమ కాబట్టి కేవలం మన ప్రాంతంలో తయారైనటువంటి ఒక వస్త్రమే కాకుండా ఇవన్నీ ఇతర ప్రాంతం ప్రకాశం అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ప్రకాశం జిల్లా లాంటివి దూర ప్రాంతానికి వెళ్ళి కూడా ఇక్కడ వచ్చి క్లాత్ విక్రయిస్తున్నారంటే తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఇది జగిత్యాలలో నిరూపణ చేసుకోవడానికి చొరవ తీసుకున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, 500 రూపీస్ రిక్వెస్ట్. ఆర్డిఓ గారు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రపోజల్స్ పంపించేసి ఈ కంటిన్యూ ప్రోగ్రామ్స్ పెట్టిద్దాం సార్.